క్లాం భరదరం విష్ణుం సశివర్ణం చతుర్భజం ప్రసన్న వదనం ఝ్యాయేత్ సర్వ విఘ్నోపచాంతయే అగజాన పద్మార్గం గజాన అనేక దంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మనం ఇప్పుడు గోచర ప్రకారం మనం చూసుకుంటున్నామండి అంటే ఆగస్టు నెలలో ఏ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అలాగే మనం ఇప్పుడు గోచార రీచ్ చూసుకుంటే చాలా కొన్ని లక్షల మంది చాలామంది ఉంటారు కానీ మనకి జాతకాలలో పుట్టిన తేదీ అంటే డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉంటాయినండి మనం జరుగుతున్న దశలు ఏంటి మన లగ్నాధిపతి ఎక్కడున్నాడు మనకి ఏ దశ జరుగుతుంది నవాంశలో ఎక్కడున్నాడు ఆ జాతకాలు అంటే ఆ లగ్న బలం చూసుకొని అప్పుడు మనం ఈ గోచారం చూసుకుంటే చక్కటి ఫలితాలు వస్తాయండి మీకు ఏమాత్రం అంటే మీ జాత మీ జాతకాలు చూసుకోదలుచుకుంటే ఈ క్రింది నెంబర్ స్క్రోల్ అవుతుందండి దానికి ఫోన్ చేస్తే నేను చక్కటి పరిష్కార మార్గాలు సూచనలు కూడా సూచిస్తాను ఇప్పుడు మనం ఆగస్ట్ నెల పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఏ రాశిలో వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం ఇప్పుడు మేషరాశి అండి మేషరాశి గురించి మనం తెలుసుకుందాం మేషరాశిలో ఆగస్టు పదిహేను తర్వాత అంటే పదహారో తారీఖు నుంచి ఎలా ఉండబోతుంది నెలాఖరు వరకు మీ రాశ్యాధిపతి కుజుడే మీకు పంచమ స్థానంలో ఉండడం వలన చక్కటి ఫలితాలు మీరు అనుకున్నటువంటి కోరికలు అవన్నీ సిద్ధిస్తాయండి ఇంకా ద్వితీయ భావంలో రాహు ఉన్నాడు ఈ రాహు ఉచ్చస్థితిలో ఉండడం వలన మీ రాశ్యాధిపతి కూడా శుక్రుడు మీకు పదహారు తారీఖు తర్వాత నుంచి నీచ స్థితిలోకి వెళ్ళడం వలన కొద్దిగా ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది అంటే ఫైనాన్షియల్గా కొద్దిగా రావడానికి తక్కువగా రావడానికి అవకాశాలు ఉన్నాయి అంటే అసలు రాకుండా ఉండవు ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ ఉంటాయి కొంతమందికి సినిమా గాయకులకు కూడా నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంది ఇంకా ఫోర్త్ భావాన్ని చూద్దాం ఫోర్త్ భావానుభూతి అయినటువంటి చంద్రుడు మంచి రాశిలోనే ఉన్నాడు శని దృష్టి కూడా ఫోర్త్ భావం ఉండడం వలన మీ రాశి వాళ్ళకి కొద్దిగా నష్టం కొద్దిగా పంటలో నష్టం ఉండడానికి అవకాశం ఉంది మీ తల్లిగారి ఆరోగ్యం కూడా కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది కానీ మీ ప్రయాణాలు చేసేవాడు మాత్రం శని దృష్టి ఉండడం వలన మీకు నీటి గండం ఉండడానికి అవకాశం ఉంది విద్యార్థులు మాత్రం కష్టపడి చదవాల్సిందేనండి కష్టపడి చదివితే కానీ వాళ్ళ విద్యలో త్వరగా అభివృద్ధి చెందలేరు అంతేకాదు మీరు వాహనాలు కొనుగోలు చేయాలన్నా గృహాలు కొనుగోలు చేయాలన్నా లేదా వస్తువు వస్తువులు కొనుగోలు చేయాలన్నా కూడా ఆచితూచి జాగ్రత్తగా కొనుగోలు చేయండి ఎందుకంటే మీకు డబ్బుల్లో నష్టం రావడానికి అవకాశం ఉంది ఇంకా పంచమభావంకి వస్తే పంచమభావంలో రవి బుధ కుజులు ఉన్నారు రవి బుధ కుజులు ఉండడం వల్ల విశేషమైన యోగమే మీ లగ్నాధిపతి కూడా కుజుడు పంచమభావాలు ఉండడం మీ రవి కూడా పంచభావాధిపతి పంచభావంలో ఉండడం బుధుడితో కలిసి ఉండడం వల్ల బుధాదిత్య యోగంతో పాటు కుజుడు కూడా ఉండడం వల్ల చక్కటిగా మీకు బాగా కలిసి వస్తుందండి అంటే ఏంటంటే మేము పూర్వజన్మ పుణ్యం ఫలం ఇప్పుడు ఈ నెలలో రాబోతోంది అంతేకాదు సినిమా గాయకులకి నృత్య కళాకారులకి అలాగే సినిమా గాయకులకి నృత్య కళాకారులకి అలాగే డ్యాన్స్ ప్రొఫెషనల్ అంటే కొరియోగ్రాఫర్స్కి వీళ్ళందరూ కూడా టీవీ టెలివిజన్ టీవీ ఛానల్స్లో ఉన్న వాళ్ళకి సినిమా ఛానల్స్లో ఉన్న వాళ్ళకి వాళ్ళందరూ కూడా ఈ నెలలో ఈ పదహారు తారీఖు నుంచి ఈ శ్రావణ మాసంలో మీ అందరికీ అభివృద్ధి జరగబోతోంది అంతేకాదండి ఉండడం వలన ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటుంది స్పెక్యులేషన్ కూడా చాలా బాగుంటుంది మీకు మంచి పుత్ర వృద్ధి కూడా అవ అవకాశం ఉంది స్పెక్యులేషన్తో పాటు పుత్ర వృద్ధి పుత్ర వృద్ధి అనంతరం నిరంతర భాగ్య వృద్ధి కలగబోతుంది పంచమ స్థానం బాగుండడం వలన మీకు ఆల్రెడీ పుత్ర సంతానం ఉన్న అంటే సంతాన యోగం వాళ్ళు కూడా వాళ్ళ సంతానం వలన మంచి మాటలు వినబోతున్నారు అలాగే శుక్రుడు గడానికి మీకు ఆరోభావంలో ఉండవలన బుధుడు కూడా పంతొమ్మిది నుంచి పదకొండు పంతొమ్మిది నుంచి కూడా మీకు నిజభంగ రాజయోగం అవడం అవడానికి అవకాశం వల్ల అంటే ఆరోభావంలో బుధశుక్రులు ఉండవలన ఈ వరకు ఉంటారు మీకు రాజయోగం కలబోతుంది రాజయోగం అంటే ఏంటంటే మీకు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి ఇంకోటి అంటే ఆరోభావాధిపతి ఆరోభావంలోకి వచ్చ స్థులు ఉండవలన హర్షయోగం అని కూడా అంటాం హర్షయోగం వల్ల ఏంటంటే నిరంతరంగా భాగ్యవృద్ధి ఉండడం కాకుండా శత్రుజయం ఉంటుంది అంటే శత్రు వలన భయం పడవలసిన అవసరం లేదు కాకపోతే మీరు లోన్లు అవన్నీ తీసుకోవడానికి అవకాశం ఉంది వాటిని ఎలా తీర్చాలో మీకు బాగా తెలుసు మీ మేనమామలు కూడా చాలా అభివృద్ధి పదంలో ఉంటారు ఇంకో సప్తమ భావం సప్తమ భావాధిపతి శుక్రుడు కూడా నీచస్థితిలో ఉన్నాడు నీచస్థితిలో పదకొండు తర పంతొమ్మిది తర్వాత ఉంటాడు తర్వాత మీకు ఏమవుతుందంటే ఆ కు బుద్ధ కలవడం వల్ల బుద్ధ అంటే నిజ భంగ రాజయోగం అవ్వడం వలన వ్యాపారస్తులు కూడా చాలా చాలా మంచిగా మంచిగా ఉండడానికి అవకాశం ఉంది ఒక ఒక పరిస్థితుల్లో అయితే మీకు పదహారు తరకు తర్వాత నుంచి అయితే నీచలో ఉన్న శుక్రుడు ఉంటాడు కానీ తర్వాత ఏమవుతుందంటే శుక్రుడితో కలిసిన బుధుడు చేస్తాడు దాని నీచభంగా రాజయోగం ఏర్పడి మీ బిజినెస్లో షైన్ అవ్వడానికి మీ భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత కలగడానికి అవకాశం ఉంది ఇంకా మనం అష్టమభావాన్ని కొద్దాం అష్టమభావాధిపతి ఎవరు కుజుడు కుజుడు కే అష్టభావంలో కేతు ఉన్నాడు స్థానాన్ని కూడా కుజుడు చూడటం వల్ల మీకు ఎటువంటి భయపడాల్సిన అవసరమే లేదు అనారోగ్య సమస్యలు అనేవి వచ్చినా కూడా వాటి నుంచి ఎలా భయపడ బయటపడాలో తెలుస్తుంది మీకు తెలుసు ఖచ్చితంగా బయటపడ పడ అంతే అంతేకాదండి ఆ కుజుడు దృష్టి ఉండడం వల్ల మీకు తలముగా వచ్చే ధనము లేకపోతే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ రావడానికి అవకాశం ఉంది ఇంకా నైన్త్ భావం వస్తే నైన్త్ భావాధిపతి అయినటువంటి గురుడు చాలా అద్భుతంగా బాగున్నాడు అంటే ఏంటి లాభస్థానంలో ఉన్నాడు నైన్త్ భావంలో ఉంటే మీ ఫాదర్ పాస్తులు పెంచడం ఫాదర్కి ఆరోగ్యంగా ఉండడం మీరు హైయర్ ఎడ్యుకేషన్ రీత్యా దూర ప్రాంత ప్రయాణాలు చేయడము అంటే ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము బిజినెస్ పీపుల్ ఉంటారు కదా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి అనేక రకాలుగా బిజినెస్ అంటే ఫీల్డ్ ఆయిల్ ఆయిల్ కంపెనీలో ఉన్న వాళ్ళకి అలాగే సిమెంట్ రంగం సాఫ్ట్వేర్ రంగాలు అనేక రంగాల్లో ఉన్న వ్యాపారస్తులకు కూడా అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లోను అలాగే ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా చాలా చాలా బాగుంటుంది వాళ్ళ ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి అలాగే హైర్ ఎడ్యుకేషన్ ఇచ్చి కూడా మీరు ఫారిన్ యోగం ఉంది తప్పదు స్పోర్ట్స్ కళాకారు స్పోర్ట్స్ పీపుల్ కూడా మంచి అవకాశాలు దూర ప్రాంత ప్రయాణం వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అలాగే మీరు తల్లిదండ్రులు పూజిస్తారు గురుదే గురు సేవలు చేసుకుంటారు దైవ దర్శనాలు చేసుకుంటారు అసలు చాలా అదే దైవుడు యొక్క ఆయన ఆయన పొందడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఇంకా దశమ వద్దాం దశమంలో శని ఉన్నాడు దశమల్ల శని రిట్రగేషన్ సేటర్ అంటే బలమైన శని అలాగే బలమైన శని ఉన్న వలన మీకు ఏంటంటే ఉద్యోగంలో కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది ఆయన శని శని మహానుభావుడు ఏం చేస్తాడంటే ఇస్తాడు కొద్దిగా లేటుగా పరీక్షించి మిమ్మల్ని లేటుగా ఇస్తాడు కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు కదా వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్గా ఉండడానికి అవకాశం ఉంది బ్యాంకింగ్ గాను ప్రొఫెషనల్ రంగంలోనూ చాలా గవర్నమెంట్ ప్రొఫెషన్లో కూడా అంటే సివిల్ అండ్ సర్వీస్ సివిల్ సర్వీసెస్ గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ అవకాశాలు జాబ్ కొట్టే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా శ్రావణ మాసంలో ఆడవాళ్ళు కూడా శుభవార్తలు వింటారు వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి మంచి కోరుకునిచ్చే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి అద్భుతంగా రాణించడానికి ఎక్కువ అవకాశం ఉంది ముఖ్యంగా శ్రావణ మాసంలో ఆడవాళ్ళు కూడా మంచి ఆనందంగా ఉంటారు మగవాళ్ళతో సహా వాళ్ళు కూడా చాలా బాగుంటాయి ఉద్యోగాలు ఇస్తా వస్తాయి శని భగవాన్ ఏం చేస్తాడంటే ఉద్యోగాలు లేట్ చేస్తాడు తప్ప ఇవ్వకుండా ఉండడు ఇచ్చి తీరుతాడు శని భగవాన్ ఇచ్చే ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు ఇస్తాడు కూడా ఇంకా లాభస్థానంలో మీకు గురుడు ఉండడం వల్ల భయపడవలసిన అవసరమే లేదు మీకు అచ్చేంత వ్యవకారి కూడా ఏమంటే గురుడు కూడా మంచి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఇస్తాడు మీరు ఏ చేస్తు చేస్తున్నాను వ్యాపారాల్లో కూడా అభివృద్ధి కలుగుతుంది దినదిన ప్రవర్ధమానం కలిగి చక్కటి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది ఆరోగ్యంగా బాగుంటారు అద్భుతంగా రాణిస్తారు ఇంకా పన్నెండో స్థానం కద్దాం పన్నెండో స్థానాధిపతి కూడా గురుడు అవ్వడం వల్ల మీకు ఈ దానిలో చాలామందికి వివాహ వివాహాది శుభకార్యాలు కూడా కుదురుతున్నాయి పెళ్ళిళ్ళు కూడా అవుతున్నాయి వాళ్ళందరికీ కూడా శుభకార్యాలు రీచే తప్ప పెళ్ళి డబ్బులు ఖర్చు అవడం దో తీర్థయాత్రలు దూర ప్రాంత ప్రయాణాలు చేయడం కోసమే మీరు ధనం ఖర్చు చేస్తారు అనవసరంగా ధనం ఖర్చు చేయడానికి అవకాశం లేదు కొంతమందికి అనవసరంగా ధనం ఖర్చు అవుతుంది కానీ కొన్ని కొన్ని హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మిగతా విషయాల్లో ఖర్చు అవుతుంది ఎక్కువ భాగం మంచి వాటికే ధనం ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంది ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సూర్యభగవాన్ అండి సూర్యభగవాన్ ఎంత పూజిస్తే అంత చాలా బాగుంటుంది తర్వాత అమ్మవారు అమ్మవారిని పూజిస్తే అమ్మవారి కుంకుమ 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 పూజ తర్వాత ఏమో చండీ హోమం లాంటివి చేయించుకున్న శివుడికి అభిషేకాలు చేయించుకున్న వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించుకున్నా సరే అన్ని రంగాల్లోనూ ముఖ్యంగా శ్రావణ మాసంలో మన స్త్రీలందరికీ కూడా శుభవార్తలు ఏంటంటే చక్కగా సంతోషంగా ఉండి వాళ్ళ వాళ్ళ రంగంలో అభివృద్ధి చెందుతుంటారు ఆడవాళ్ళే కదండి మన మగవాళ్ళు కూడా మంచి అవకాశాలు వస్తాయి మీరు వాటిని సద్వినియోగం చేసుకోండి ఈ పదహారో తరగతి తర్వాత ముప్పై ఒకటి వరకు చాలా చాలా బాగుంది సో మీరు అన్ని రంగాల్లోనూ అన్ని విధాలుగా అన్ని వేళల్లోనూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటూ మీరు మీరు కోరిన కోరికలన్నీ బాగుండాలని తీరాలని ముఖ్యంగా ఆడవాళ్ళకి శ్రావణ మాస శుభాకాంక్ష తెలియజేస్తున్నాను